హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు రోహిణి కిచెన్లో లేకుండా బయట చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మేమందరం నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాము. ఈరోజు మీకు అది చూపించాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూసారుగా, మా ఇద్దరు పిల్లలు బ్యాక్ సైడ్ కూర్చొని కారులో ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నామంటే, అమెరికాలో ఎవ్రీ ఇయర్ డైనో సఫారీ అనేసి కొన్ని డైనోసర్స్ని చూపిస్తారండి. రోబోటిక్ డైనోసర్స్ మూవింగ్ సౌండ్ ఎఫెక్ట్స్తో వాటిని చూపిస్తారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాము. సో ఈరోజైతే మీ అందరికీ డైనో సఫారీలో రోబోటిక్ డైనోసర్స్ ఎలా ఉంటాయో చూపిస్తానండి. తప్పకుండా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు డెస్టినేషన్ రీచ్ అయిపోయామండి, ఫాక్స్ వ్యాలీ మాల్. ఈ డైనో సఫారీ డ్రైవ్ త్రూ ఉంటుందండి, అంటే కారులోనే స్లోగా వెళ్తూ చూడాలి. కిందకి దిగి డైనోసర్స్ని టచ్ చేసేది అలా చేయకూడదు. ఇక్కడ చూసారా, మా వాడు అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసేసాడు, బయట నుంచి చూసేసాడు డైనోసర్స్ అన్నీ. డైనో సఫారీకి వెళ్ళాలని ఒకటే ఏడుపు అండి, చాలా ఇష్టం మా వాడికి డైనోసర్స్ అంటే. ఈ డైనో సఫారీకి ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలండి, ఎందుకంటే టైమింగ్ స్లాట్స్ ఉంటాయి. మనం ఏ టైంలో బుక్ చేసుకుంటామో టికెట్ కంపల్సరీగా ఆ టైంకే వెళ్ళాలి. ఎవ్రీ 1 అవర్కి స్లాట్స్ ఉంటాయండి. మేము 2 to 3 PMకి వెళ్ళాము. ఇదేనండి ఎంట్రెన్స్, డైనో సఫారీ డ్రైవ్ త్రూ ఎంట్రెన్స్. చూస్తున్నారుగా, అక్కడ టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ మేము కూడా టికెట్ చూపించేసి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. చూసారుగా, ఇదే ఎంట్రన్స్ అండి. అందరూ మన వెనకాల ముందర కారులోనే వెళ్తూ ఉంటారు, ఎక్కడ దిగేది ఉండదు. చూసారుగా, ఇది సౌత్ అమెరికాని ఇక్కడ బోర్డు పెట్టారు. ఇలా ఒక్కొక్క కాంటినెంట్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ డైనోసర్స్ ఉండేవి అని చూపిస్తారండి. ఇది ఇందాక మనం వచ్చిన పార్కింగ్ లేన్ అండి. ఇలా కార్స్ అన్నీ పార్కింగ్ లేన్లోనే వస్తాయి. ఇలా నేమ్ కూడా పెట్టారండి, ఏ టైప్ ఆఫ్ డైనోసర్ ఏంటి అనేసి. మా లోహిత్ అయితే మటుకు చాలా ఎంజాయ్ చేశాడండి. వాడికి డైనోసర్స్ అంటే చాలా ఇష్టము. What are you back? Here.
Africa. Africa. ఇక మాలో హిత్ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. కార్లో ఉన్నంతసేపు ఐ లవ్ డైనోసర్స్ ఐ లవ్ డైనోసర్స్ ఇదే అన్నమాట. This is the Drive-Thru Dinosaur.
చూసారుగా ఇంతటితో డైనో సఫారీ ఎండ్ అయిపోయిందండి. ఇక ఎగ్జిట్ వే నుండి బయటకు వెళ్ళిపోవాలి మేము. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లలకి ఈ వీడియో చూపించండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీ పిల్లలు ఏమన్నారు అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.